ఎన్నికల్లో గెలవడం లేదా ఓడిపోవడం అనేది మామూలు విషయమే కానీ పదే పదే ఓడిపోయే నేతలకు రాజకీయ భవిష్యత్ అంధకారంగా మారుతోంది అందుకే ఈసారి చాలామంది నేతలు చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్నారు ఇప్పుడు ఓడితే వచ్చేసారి టికెట్ రాదనే ఆందోళన వారిలో కనిపిస్తోంది అందుకే కసితో ఎన్నికల పోరాటంలో పాల్గొంటున్నారు ఓటమి నుంచి తప్పించుకునేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు ఇంతకీ వారెవరు వాచ్ ది స్టోరీ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి గెలవాలనే అనుకుంటారు అందుకోసమే శ్రమిస్తారు అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే కొందరు అభ్యర్థులకు మాత్రం జీవన్ మరణ సమస్యగా మారింది ఇప్పటికే రెండు లేదా మూడు సార్లు ఓడిపోయినా ఆయా పార్టీలు వారికి ఈసారికి అవకాశం ఇచ్చాయి ఇప్పుడు గనక ఓడిపోతే ఇక తమ రాజకీయ జీవితం కథం అయిపోయినట్లే అనే భయం ఆ అభ్యర్థులను వెంటాడుతోంది ఇలా రెండు మూడు సార్లు ఓడిపోయి ఇప్పుడు బరిలో దిగిన వారు అధికార బీఆర్ఎస్ లో మాత్రం పెద్దగా లేరు కాంగ్రెస్ బీజేపీలో ఇటువంటి అభ్యర్థులు ఎక్కువగానే ఉన్నారు ఇప్పుడు వారందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న వారిలో ఏడెనిమిది మంది అభ్యర్థులు రెండు మూడు సార్లుగా వరుసగా ఓడిపోతున్న వారు గత రెండు ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత షంబీర్ అలీ ఇప్పుడు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు ఈసారి ఎలాగైనా నిజామాబాద్ లో గెలిచి తీరాలనే పట్టుదలతో ప్రచారం చేస్తున్నారు ఇక కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అడ్డూరి లక్ష్మణ్ సింపతితో గెలుస్తా అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు లక్ష్మణ్ ఇప్పటికే మూడు సార్లు ఓడిన ఆది శ్రీనివాస్ మరోసారి వేములవాడు బరిలో దిగుతున్నారు ఒకసారి ఎంపీగా గెలిచిన పొన్నం ప్రభాకర్ ఆ తర్వాత ఎంపీగా ఓడిపోయారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన పొన్నం ప్రభాకర్ ఈసారి ఎలాగైనా గెలవాలని వ్యూహాలకు పదును పెడుతున్నారు గండ్ర సత్యనారాయణ గడ్డం ప్రసాద్ కేఎల్ఆర్ ప్రేమ్ సాగరరావు లాంటి నేతల పరిస్థితి ఇదే ఇప్పటికే రెండు మూడు సార్లు ఓడిన నేతలు రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు ఇక బీజేపీలోనూ కొందరు నేతల పరిస్థితి ఇలానే ఉంది సనత్ నగర్ నుంచి ఇప్పటికే పలుమార్లు అదృష్టం పరీక్షించుకున్న సీనియర్ నేత మర్రి శశిధర రెడ్డి మరోసారి బీజేపీ అభ్యర్థిగా నగర్ బరిలో దిగారు ఇది నాకు చివరి ఎన్నిక అని ప్రచారం చేస్తున్నారట మర్రి మరో నేత మహేశ్వరరెడ్డి వరుసగా రెండు సార్లు ఓటమి పాలయ్యి ఈసారి మళ్లీ నిర్మల్ బరిలో దిగారు తల్లోజు ఆచారి పరిస్థితి ఎలాగే ఉంది గతంలో విజయం గుమ్మం దాకా వచ్చినట్లు వచ్చి వెనక్కిపోయింది ఈసారి గెలుపుపై ఆచారి ఆశలు పెట్టుకున్నారు నగర్ అభ్యర్థి సామ రంగారెడ్డి కూడా వరుస ఓటములతో చతికిలపడ్డారు పడ్డారు సూర్యాపేట నుంచి బరిలో ఉన్న సంకినేని వెంకటేశ్వరరావు రామచంద్రరావు కోన శ్రీశైలం గౌడ్లది ఇదే పరిస్థితి అన్ని పార్టీల్లోనూ పదిహేను నుంచి ఇరవై మంది రెండు లేదా మూడు సార్లు వరుసగా ఓడిపోయారు అందుకే ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడుతున్నారు ఇప్పుడు గనక ఓడితే ఇక తమ రాజకీయ భవిష్యత్తుకు ఎండు కార్డు తప్పదని వారంతా ఆందోళన చెందుతున్నారు మరి ప్రజలు వారి పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి